ఏం పాలన అండి, అది ఒక దొరల సామ్రాజ్యం. అది దొరల ఒక కనీసానికి ఇంతమంది కలిసిన ఎమ్మెల్యేలు గానీ మంత్రులు గానీ, ఏ ఒక్క మంత్రి గానీ ఏ ఒక్క ఎమ్మెల్యే గానీ కనీసానికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉండవా? గవర్నమెంట్ ఏమన్నా కేసీఆర్ కావాలి, కేటీఆర్ కావాలి, అంతే తప్ప గానీ వేరే ఎమ్మెల్యే గానీ, స్థానికంగా ఉన్నటువంటి రసమయ్య ఎమ్మెల్యే గానీ, హుజరాబాద్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గానీ, ఇంకా టోటల్ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే అయినా డైరెక్ట్ పోయి మాట్లాడగలుగుతారా? కేసీఆర్ కావాలంటే వాళ్ళకే అపార్ట్మెంట్ లేదు, సామాన్య ఎక్కడ వెళ్తాయి? అది అటువంటి పాలన నడుతుంది ఇప్పుడు. ఇది అది 100% 100 కావాలనే చేస్తుంది. బీజేపీకి రాబోయే కాలంలో బీజేపీకి అధికారంలోకి వస్తా అని చూసి కళ్ళు ఓర్వలకి వేసేటువంటి కుట్రలో భాగం ఇది. అది అంతే, పార్టీ ఎదుగుతుందని బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందని చేసేటువంటి కుట్ర ఇది. అది లోకం వాళ్ళు తెలియదు కానీ, అది తెలితే అది ఎవరికైనా అర్థమైతే. అది మేము అందరు సామాన్య జనాలు కూడా ఆలోచించేది కదే, ఇలా చిన్న దానికి బండి సంజయ్ అరెస్ట్ చేసారు. మరి అంత పెద్ద కుంభకోణం, లిక్కర్ కుంభకోణంలో కవితక్క ఎందుకు చేయకూడదు? అదే మీ అందరు ఇప్పుడు జనాలు కూడా ఆలోచించారు అదే కదా. ఈయనకు అధికారం ఉన్నది, బండి సంజయ్కి అధికారం లేదు రాష్ట్రంలో. ఆయన ఒక ఎంపీ, మరి సామాన్య నాసోని మానవ కూడా అట్టిన ఎక్కడెత్తారు, మాకే తెలియని పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు మమ్మల్ని. అది తప్పకుండా కదా, అది అట్లుంది. అది బాగా బాగా అంటే బాగా అన్న. అది మేమైతే అధికారంలోకి బీజేపీ అత్తనే శశిశ్యామలం గానీ, ఈ రోజు లాంటి కుంభకోణాలు గానీ ఎలాంటి ఆరోపణ లేకుండా ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్న రాష్ట్రాలలో నడుస్తుందిగా. ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ఇప్పుడు మహారాష్ట్ర గానీ చుట్టుపక్కల రాష్ట్రాలయ్యా, అక్కడ బీజేపీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఉంది, ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఎంత బ్రహ్మాండమైన పాలన జరుగుతుంది. మేము కూడా అట్లా ఆశిస్తున్నాం ఇక్కడ. అది పేదవాళ్ళ బతుకులు మారుతాయి. ఈ ఇటువంటి కుంభకోణాలు గానీ సామాన్య మనకి ఏదన్నా ఫలితాలు గానీ, ఇప్పుడు కేసీఆర్ అన్ని తాడు ఎంతమంది కడతాను, వాళ్ళ టీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలకే పోతుంది. ఆయన ఒక్క దళిత బంధు రాలేదు, ఒక్క రుణమాఫీ కాలేదు, ఏది కాలేదు. ఎక్కడన్నా ఒకసారి గ్రామాలలో రారు, మీలాంటి వాళ్ళు వస్తేనే వెలుగులకి వస్తే బయటపడుతుందా? డబుల్ బెడ్రూమ్ ఉన్నవన్న మా శంకరపేట కాదు, మీలాంటి వాళ్ళు జర్నలిజం ఉంటుంది కదా బయటకు వచ్చేది. ఇప్పుడు ఇప్పుడు అడిగిన వాళ్ళందరికీ ఇదే కదా శిక్ష. అది ఇప్పుడు ఎందుకంట సామర్థ్యం ఎందరికన్నా దున్నపో తినిందంటే దుడ్డను పోయి దుడ్డే కట్టేనట్టున ఇప్పుడు మా పాలన ఏమి లేదు. అది దుడ్డే దున్నపో తింటారు అనరా? అది ఈ అంత జనాలు నమ్ముతారు, అది ఓటేసినప్పుడు అది వెళ్తుంది. ఇప్పుడు ఏంటంటే ఉన్న పింఛన్ పోతామని భయపడతారు కదా, పింఛన్ కొరకే ఓట్లు అది.